కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు తనయుడు వనమ రాఘవ అనేక అక్రమాలకు అవినీతికి పాల్పడుతున్నాడు, అదేవిధంగా అనేక మంది మహిళలను లోబరుచుకుంటున్నాడు అని చెప్పేసి తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత 3 రోజుల క్రితం చూసుకున్నట్లయితే రామకృష్ణ తన కుటుంబ సమేతంగా వచ్చి ఆస్తి తగాదాల విషయం పరిష్కరించమని కోరితే తన భార్యను తీసుకురావాలని చెప్పడంతో మనస్తాపం చెందిన రామకృష్ణ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మొత్తం కుటుంబీకులందరూ కూడా చనిపోవడం జరిగింది. దానికంటే ముందు ఒక 2 నెలల కంటే ముందు మలీదు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి కూడా వనమ రాఘవ మరి ఇంతమంది కొంతమంది పోలీసుల పేర్లు ప్రస్తావిస్తూ అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే అయితే వనమ రాఘవ ఇంటి ముందు ఉన్నాం. పాల్వంచలోని వనమ రాఘవ ఇంటి ముందు చూసుకున్నట్లయితే ఈరోజు అనేక మంది కార్యకర్తలు వచ్చి దాదాపుగా ఇతర పార్టీల వాళ్ళు అతని ఫ్లెక్సీల్ని కూడా చించివేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే అతనికి సంబంధించిన ఫ్లెక్సీలు ఉన్నాయో ఆ ఫ్లెక్సీలు అన్నింటిని చించివేయడం జరిగింది. వనమ రాఘవ ఇంటి ముందు పోలీసు కూడా ప్రొటెక్షన్గా ఉన్నది. అయితే ప్రస్తుతం వనమ రాఘవకు బై హ్యాండ్గా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే నోటీసులు అతికించడం జరిగిందో వాటిని పోలీసులు చించివేశారు. ఎందుకంటే బై హ్యాండ్ వాళ్లకు మనం ఇచ్చాము కాబట్టి మళ్ళీ అంటించాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. రాఘవను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, పీడీ యాక్టులు నమోదు చేయాలి, నగర బహిష్కరణ చేయాలని చెప్పేసి కూడా పలు పార్టీల నుంచి డిమాండ్ కూడా వినిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మనం ప్రస్తుతం గత నెలలో చనిపోయిన మలీదు వెంకటేశ్వరరావు ఎవరైతే ఉన్నారో రాఘవ బాధితుడు అతన్ని వాళ్ళ భార్య ఉన్నది, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాఘవ వల్ల మీకు కలిగిన ఇబ్బంది ఏంటమ్మా? నా పేరు మల్లిపెద్ది శ్రావణి అండి. మల్లిపెద్ది వెంకటేశ్వరరావు నా భర్త. మా ఆయన జూలై 29వ తారీఖు చనిపోవడం జరిగింది. ఆయన చనిపోతూ మరణ వాంగ్మూలం రాసి చనిపోయారండి. అల్లో రాఘవ గారి పేరు, వాళ్ళ అనుచరులు మొత్తం, ఇల్లో కొంతమంది పోలీసులు కూడా ఉన్నారండి. అందరు 42 మంది పేరు రాసి చనిపోవడం జరిగింది. నా భర్త చనిపోయి ఇప్పుడు 6 నెలలుగా వచ్చింది. విషయం ఏంటంటే మేము భూ పంచాయతీలో మా స్థలం గురించి మేము పంచాయతీకి రావడం జరిగింది. మీకు న్యాయం చేస్తా అని చెప్పేసి మా దగ్గర 10 లక్షలు తీసుకోవడం జరిగింది. అవతల పార్టీ వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోవడం జరిగింది. తీసుకొని పంచాయతీ చేస్తా అని చెప్పి తిప్పి మాకు న్యాయం చేయకపోగా మా ఆయన అక్రమంగా కేసు పెట్టి జైలు పంపించడం జరిగింది. ఆయన జైలు నుంచి వచ్చాక కూడా వచ్చి కలవడం జరిగింది. నేను చచ్చిపోతా ఇట్లా డబ్బులు తీసుకున్నారు తిప్పుతున్నారంటే కూడా మీరు చస్తే సావు అని చెప్పేసి నా భర్త. అయితే అసలు ఈ కేసు విషయంలో పోలీసులు ఎటువంటి పరిష్కారం చూపెట్టారు? రాఘవ పైన ఎటువంటి కేసులు నమోదు చేశారు? రాఘవ పైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు? చర్యలు తీసుకోకపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మా బామ్మర్ది విషయంలో అండి కేసు పెట్టాం. కేసు పెట్టిన తర్వాత ఒక రాఘవ గారి మీద ఎఫ్ఐఆర్ చేశారు. మా బామ్మర్ది రాసినటువంటి దాంట్లో అతని అనుచరుల మీద 42 మంది పేర్లు రాయటం జరిగింది. వనమ రాఘవన్ అనేది అరెస్ట్ చేయలేదు. మేము అనేక సార్లు ఎస్పీ గారు అపాయింట్మెంట్ కోరాము, ఆయన అనేది ఇవ్వలేదు. కేవలం వనమ యొక్క తండ్రి అధికారం ఎమ్మెల్యే అవటం వల్ల ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా అతనికి సపోర్ట్ చేయటం వల్ల ఆ రోజున అతన్ని అరెస్ట్ చేయకపోవటం, మా కేసు అనేది ఎటువంటి ఎంక్వైరీ లేకుండా పెండింగ్లో పెట్టడం జరిగింది. అదే కనుక ఆ రోజున అరెస్ట్ కనుక చేసినట్లయితే ఇవాళనేది ఈ రామకృష్ణ కుటుంబానికి ఇంత అన్యాయం జరిగేది కాదు. ఇదంతా కూడా పోలీస్ వైఫల్యమే. ఇకనైనా సరే అయ్యా కేసీఆర్ గారు, మీరు అనేది ఇటువంటి వాళ్ళని వెనకేసుకొచ్చి ఇంకెంతమంది ప్రాణాలు పలుకుంటారు? తక్షణమే ఇతన్ని అనేది అరెస్ట్ చేసి జైలుకు పంపించి బెయిల్ రాకుండా ఇతను అనేది జైల్లోనే ఉంచి కేసు ట్రయల్ నడిపి ఇదే రకంగా డేరా బాబా కూడా ఇదే రకంగా ఎన్నో అత్యాచారాలు ఎన్నో ఇదులు చేయటం వల్ల అతనికి అనేది న్యాయస్థానం 20 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. అదే రకంగా ఇతనికి కూడా శిక్ష పడేలా చూసి ఈ జనాల యొక్క బాధను అర్థం చేసుకొని ప్రజలకు న్యాయం చేయగలరని చెప్పని మేము కోరుకుంటున్నాం. ఓకే, ఇలాంటి అనేక అక్రమాలు అవినీతి వల్ల అతని అక్రమ కోట అనేది నిర్మించుకున్నాడు. ఈ కోటలో దాదాపుగా అనేక మంది ప్రాణాలు కూడా బలికొనడం జరిగింది. తెలంగాణ యంత్రాంగం అదేవిధంగా పోలీస్ యంత్రాంగం ముందు అడుగు వేసి రాఘవ లాంటి వారిని కఠినంగా శిక్షించినట్లయితే అనేక మందికి భరోసా కల్పించిన వారు అవుతారు. ఇలాంటి అనేక రకాల అక్రమాలకు ఒకవేళ అత్యాచారాలకు పాల్పడే వారందరిపైన కూడా కఠినంగా శిక్షించే వారు అవుతారని చెప్పేసి పోలీసులంటే ఒక నమ్మకం ఒక భరోసాతో పాటు ఇలాంటి రాఘవ లాంటి వారికి ఒక క్రమశిక్షణ చర్యలు నేర్పిన వారు అవుతారని చెప్పేసి ఇక్కడ ఉన్న బాధితులందరూ కూడా ఆవేదనతో చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ హర్షతో కదీర్ V6 న్యూస్ పాల్వంచ.